భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లో ఓడిపోయి పీకల్లోతో కష్టాల్లో పడింది భారత్ అయితే సౌత్ ఆఫ్రికా క్రికెటర్లు ఫ్రెష్ గా టీమిండియాతో సిరీస్ మొదలు పెడితే భారత క్రికెటర్లు మాత్రం రెండున్నర నెలల పాటు తీవ్రమైన ఐపీఎల్ మ్యాచ్ల అలసట నుంచి పేరుకోక ముందే ఈ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో పాల్గొంది కాగా స్వదేశంలో వరుసగా లు గెలవడమే కాదు క్లీన్ స్పిప్ చేస్తూ వస్తున్న భారత జట్టు ప్రస్తుత సౌత్ ఆఫ్రికాపై జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో మాత్రం ఆ ఫీట్ సాధించలేకపోయింది రిషబ్ పంత్ కెప్టెన్సీలోని మొదటి రెండు మ్యాచ్ లో చిత్తుగా ఓడింది టీమిండియా సిరీస్ నిలుపుకోవాలంటే మూడో టీ ట్వంటీ మ్యాచ్ తప్పకుండా గెలిచి తీరాల్సిందే వైజాగ్ వేదికగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకి మ్యాచ్ స్టాక్ కానుంది అయితే ఈ రోజు జరిగే మూడో మ్యాచ్ ఓడిపోతే టీమిండియా సిరీస్ ను కోల్పోయినట్టే వాస్తవానికి ఇప్పటిదాకా స్వదేశంలో సౌత్ ఆఫ్రికాపై టీ ట్వంటీ సిరీస్ గెలవలేకపోయింది భారత జట్టు ఇంతకు ముందు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ లో పర్యటించింది రెండు వేల పదిహేను లో భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని భారత జట్టును రెండు సున్నా తేడాతో చిత్తు చేసి సిరీస్ ను కైవసం చేసుకుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో భారత గడ్డపై మరోసారి సౌత్ ఆఫ్రికా ఒకటి ఒకటి తేడాతో సిరీస్ ను సమం చేసింది సిరీస్ ఓడిపోనప్పటికీ గెలవను కూడా లేదు ఇది కోహ్లీ కెప్టెన్సీ లో జరిగింది దీంతో భారత జట్టు రెండు వేల పదిహేనులో రెండు సున్నా తేడాతో ఓడిపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఒకటితో సమం చేసింది సౌత్ ఆఫ్రికా ఇలా భారత్ లో ఆడిన రెండు సిరీస్ లోను ఇప్పటి వరకు ఓటమే లేదు సౌత్ ఆఫ్రికాకు ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాపై రిషబ్ పంత్ ధోని కోహ్లీకి సాధ్యం కానీ సిరీస్ విజయం పంతు సాధిస్తాడా అన్నది ఇప్పుడు అందరిలోనూ మెలిగే ప్రశ్న వరుసగా ఇప్పటి నుంచి మూడు మ్యాచ్ లోను గెలిస్తేనే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో బలంగా కనిపిస్తున్న సౌత్ ఆఫ్రికా జట్టు పేలవ బౌలింగ్ తీరుతో నిరాశపరుస్తున్న టీమిండియా పై మరొక విజయం సాధిస్తే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది ఇలాంటి పరిణామాల మధ్య పంతు సిరీస్ ను గెలుచుకోవడం అనేది అసాధ్యం